పార్టీ పిరాయింపుతారు కదా అది ఏ పార్టీ అంటే ఏం చెప్తాము రాజకీయ పార్టీలకు పార్టీలు ఏమి లేవు రాజకీయ నాయకులకు డబ్బే డబ్బు అధికారమే ముఖ్యం వాళ్ళు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కోతులు దుక్కినట్టు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ గోడమైన పిల్లలాగా గోడ మీద పిల్లల కంటే కూడా అన్యాయం వాళ్ళు కోతులే కొమ్మల మీద కోతులు ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దుక్కుతారు ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోయి మేస్తారు పశువులే కదా పశువులు కోళ్ళ కంటే కోతుల కంటే కూడా అన్యాయం వీళ్ళు ఏ ఇంటి వాకిట్లో పురుగులుంటే కోలు పోయి ఆ ఇంటి వాకిట్లో దొరుకుతాయి మేస్తారు పురుగులు నోటు కట్టుచుకుంటాయి అటు కోళ్ళ వాళ్ళు వీళ్ళంతా కాబట్టి ఎక్కువ నష్టం జరిగేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కేసులు పెట్టేది వాళ్ళే కదా పోలీసులు పంపేది వాళ్ళే కదా రక్షణ పెట్టేదైనా రక్షణ ఉపసంహరించుకోదైనా వాళ్ళే కాబట్టి మొట్టమొదటి నష్టపోయేది బీఆర్ఎస్ ఎంత వ్యతిరేకత ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ కూడా నష్టపోతుంది ఎందుకంటే సానుభూతి చెప్పలేదు కదా మౌనంగా ఉన్నాడు కదా మౌనం అంటే సైలెన్స్ ఇస్ కనైవెన్స్ మౌనం అంటే కుంభకే ఈ విషయంలో నీకు కూడా అగ్రకుల దురంకారం ఉన్నట్టున్నది ఉన్నది ఉంటుంది కదా అందుకని వాళ్ళది కూడా తప్పే బీజేపీ వాళ్ళది కూడా తప్పే జాతీయ స్థాయిలో ఇద్దరు కలిసే ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయి ఒప్పందాలు వార్తలు కూడా వస్తున్నాయి లేదు అన్నిట్లో ఉన్నాయి రహస్యమేం లేదు ఇప్పుడు చూడండి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో ఉంటే టీఆర్ఎస్లో ఉంటే కేసు లేదు కాంగ్రెస్లో పొంగి ఈడీ కేసు ఈడీ కేసులో చూస్తున్నాం కదా ఇదే కాదు అన్ని విషయాలు వాళ్ళు ఎన్ని బిల్లు పెడితే అన్ని బిల్లుకు బీజేపీ పెట్టిన అన్ని బిల్లులకు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఏదొక పని చేసినా వీళ్ళు మాట్లాడరు వీళ్ళు ఒక పని చేసినా వాళ్ళు మాట్లాడరు అన్ని విషయాలు చూస్తున్నాం గట్టిగా పనిచేసిన బండి సంజయ్ని పక్కన పెడతారు అసలు చాలా బాధ్యతలు తలమను కరైన కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెడతారు ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయనకి ఎక్కడ తిరుగుతుంది ఆ పని ఈ పని తీరదు కాబట్టి తప్పడ్డానికి కూడా వీళ్ళు ఉండదు ఓకే అట్లా వీళ్ళు చూస్తే కనిపిస్తుంది వీళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు అన్ని విషయాలు కలిసే ఉన్నారు కాబట్టి ఇద్దరికి నష్టం ఫస్ట్ జరిగేది బీఆర్ఎస్కు తర్వాత బీజేపీకి ఓకే సార్ బర్రెక్క ప్రభావం అసలు కేవలం కొల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ బరి లెక్క ప్రభావం ఉండబోతుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు అంచనా వేస్తున్న క్రమంలో నిజంగా శిరీష వల్ల తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాల్లో శిరీష ప్రభావం ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్ తెలంగాణలో అంతటా ఉంటుంది ఎందుకంటే అందరి ధైర్యం వచ్చేసింది ఈ ఎన్నికల్లో కాకపోయినా లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తుంది ఆమె స్ఫూర్తితోటి అనేక మంది ఎక్కడికక్కడ పోటీలు చేస్తారు తెలంగాణలే కాదు ఆంధ్రలో కూడా ఎందుకంటే భాష ఒకటే కదా అక్కడ ఇక్కడ ప్రొఫెసర్ మహన్ చెప్పింది ఏంటంటే క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్ అన్నాడు అంటే ఒక భాషను ఎందుకు ఎన్ని కోట్ల మంది మాట్లాడతారు భాష ఏమి అక్కడ ఇక్కడ ఒకటే కదా ఆంధ్ర నుంచి ఎందుకు వస్తున్నారు మరి అంతమంది మహకురాత మురళీకృష్ణ లాంటి వాళ్ళు వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉంటున్నాడు ఆయన అంతా ఆంధ్రలో కూడా ఎంత ఎంత సపోర్ట్ వస్తుంది చదువుతున్నారు ఆంధ్రలో కూడా వచ్చి వాళ్ళు కూడా చాలా మద్దతు ఇస్తున్నారు సో అందుకని ఏంటంటే తెలంగాణలో ఉండేది కదా ఆంధ్రలో కూడా దాని ప్రభావం ఉంటుంది లేదు లోక్సభ ఎలక్షన్స్లో ఆంధ్రలో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో ప్రభావం ఉంటుంది తెలంగాణలోనేమో లోక్సభ ఎలక్షన్స్లో తీవ్ర ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఇది లేట్ అయింది ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉండదు ఇంకా ఎందుకంటే అప్పటికే నామినేషన్లు అయిపోయినాయి రేపు లోక్సభ ఎలక్షన్స్లో ఊరూరికి దళితులు లేచి కూర్చుంటారు ఊరూరికి నోరు లేనోళ్ళు లేచి కూర్చుంటాడు ఊరూరుకు డబ్బు లేనోడు లేచి కూర్చుంటాడు నోరు లేని వాళ్ళు అమ్మాయి ఇప్పుడు ఏమైంది షియాజ్ బికమ్ వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ బ్రెయిన్ ఆఫ్ ది బ్రెయిన్లెస్ స్పైన్ ఆఫ్ ది స్పైన్ లెస్ సోల్ ఆఫ్ ది సోల్లెస్ నోరు లేన నోరు గుండె లేనలో గుండె వెనపూస లేని వెనుపూస ఆత్మ లేని ఆత్మలైంది అండ్ షీ హస్ బికమ్ ఏ రోరింగ్ రోర్ ఆఫ్ ది అప్రెస్ట్ అనగారిన ప్రజల గర్జన అయిందా అనగారిన ప్రజల గర్జన రోరే అది షీ అందుకని ఏంటంటే ఆ గర్జన చాలా పెద్దగా అనిపిస్తుంది అన్ని రాజకీయ పార్టీలను బదిరాందోళన చేస్తుంది ఓకే చెవులు బద్దలు కొడుతుంది వాళ్లకు నెత్తి తల తల దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తుంది అప్పుడు వాళ్ళు సురలోకి వస్తారు సోయిలోకి వస్తారు అప్పటిదాకా రాజకీయ పార్టీలు దొంగలకు సద్దులు మోస్తూ బతుకుతాయి ఓకే శిరీష అతి పిన్న వయసులోనే అంటే ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే ఆమె ఆలోచన చాలా గొప్పగా ఉంది ఎంత గొప్పగా అంటే ఆవిడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి సమస్యని కూడా మేనిఫెస్టోలో ఒక ఏడు అంశాలని ప్రధాన అంశాలుగా తీసుకొని ఆవిడ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఆవిడ మేనిఫెస్టో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది నిరుద్యోగం మీద పోరాడింది కాబట్టి నిరుద్యోగాన్ని నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తాను నిరుద్యోగం మీద అంటూ కూడా ఆవిడ ప్రధానాంశంగా తీసుకుంది అలాగే మహిళల హక్కుల కోసం నేను పోరాడతాననింది రోడ్ల నిర్మాణాల కోసం నేను దగ్గరుండి పర్యవేక్షిస్తాను నేను వేయిస్తాను ఒకవేళ కనుక నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే అనింది నిరుద్యోగ బృతి ఇప్పిస్తాను కొట్లాడి మహిళలకు పింఛన్లు ఇప్పిస్తాను ఇంట్లో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు నిర్మించే బాధ్యత నాది నేను దగ్గరిండి కొట్లాడతాను అంటూ ఇలా ఏడు ప్రధాన అంశాలనే తీసుకొని మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఏంటి సార్ మేనిఫెస్టో ఎలా ఉంది సార్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంది ఈ అమ్మాయికి తెలుసో లేదో కానీ రామ్మనోర్ సిద్ధాంతం అదే డాక్టర్ రామ్మనోర్ లోహియ ఆయన సోషలిస్ట్ పార్టీ ఫౌండర్ ఆయన జయప్రకాష్ నారాయణ రామ్మనోర్ లోయ మా నాయనరసి గురువు ఆయన బదిలీ విశాల్ పెత్తి గురువు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గురువు చాలా గొప్పోడు కదా నితీష్ కుమార్ కూడా గురువు ఆయనే ములాయం సింగ్ లల్లు ప్రసాద్ అందరికీ ఆయన గురువు ఆయన చెప్పింది ఏంటంటే ఓటు అడిగే నైతిక హక్కు ఎవరికి ఉంటుంది అంటే ఆయన చెప్పింది అంతే పౌడ జైల్ ఆర్ ఓట్ పౌడ అంటే పార హిందీలో పార పట్టుకొని ఊరికి సేవ చేయి పార పట్టుకుంటే కాని పనుల కోసం ఆందోళన చేసి జైలుకు పో పార పట్టుకొని ఊరికి సేవ చేసిన వారికి జై ప్రజల కోసం జైలుకి పోయి వచ్చిన వారికి మాత్రమే ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది అన్నాడు ఇప్పుడు అమ్మాయి నిజంగా నేను గడ్డపార పట్టుకుంటాను అంటే పలుగు పలుగు పట్టుకుంటాను పార పట్టుకుంటాను సేవ చేస్తానని చెప్పింది లోహియా పేరు చెప్పకుండానే లోహియా సిద్ధాంతాన్ని చెప్పింది ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే రేపు ఈ ప్రచారం అయిపోయిన తర్వాత ఏం చేయబోతుంది అంటే నేను విన్నాను అది ప్రచారం ముగిసిన వెంటనే ప్రచారం చేయదు కదా ఇంకా ప్రచారం చేయదు కదా ఆ రోజులు నిషేధం ఉంటుంది కానీ పారపట్టుకోవచ్చు కదా పలుగు పట్టుకోవచ్చు ఊరికెళ్ళి పార పట్టుకుంటుంది గడపార పట్టుకుంటుంది పలుగు పట్టుకుంటుంది రోడ్డు వేయడం మురికాలు శుద్ధి పార పట్టుకొని గీకుతుంది క్లీన్ అయిపోద్ది మురికి వాటర్ అంతా పోద్ది దోమలు పోతాయి మలేరియా పోతుంది దోమలు వ్యాపిస్తుంది మలేరియా వ్యాపిస్తుంది కదా అమ్మాయి రేపు పని చేయబోతుందట అట రామణ లోయ పేరు చెప్పి పౌడా జైల్ ఆర్ ఓట్ ఈ మూడు ఆమె చేయబోతుంది రామణ సిద్ధాంతమే అది సో అట్లా చేసి కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిని చేసింది మంగళన్ను ముఖ్యమంత్రిని చేసింది రామణ లోయనే వాళ్ళ తండ్రి ఈయన మంగళ పని చేస్తుంటే తండ్రి ఊళ్ళో గడ్డాలు చేసేవాడు తండ్రి గడ్డం చేస్తే ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఫిఫ్టీ సెవెన్స్ అట్లాంటి వాళ్ళందరినీ అదే అస్ఫూర్తిగా పెట్టుకున్నామే ఆ పని చేయబోతుంది ఏదో ఆమెకేముంది పరువు ఒక రెడ్డి రావు రమ్మంటే వాళ్ళు వచ్చి మురికాళ్ళు దిగుతారా అమ్మాయి చేసిందే కదా వాళ్ళ వృత్తి అది కదా కాబట్టి ఆ పని చేస్తుంది చేసి మీరు రెడ్లీ రావులు మీరు దొంగ పనులు చేస్తున్నారు మీరు ఫ్యూడల్సు ఫ్యూడలిజం ఖతం చేయాలి సామంతివాద ప్రత అంటే ఫ్యూడల్ ప్రభువులు తరిమేసేయాలి దోపిడి దొంగలు తరిమేసేయాలి శ్రమజీవులదే రాజ్యం కావాలి శ్రమజీవులదే శ్రమజీవుల సంస్కృతి మహోత్కృష్టమైన సంస్కృతి కాబట్టి ఆ సంస్కృతిని తీసుకొస్తాను అని చెప్తున్నది ఆ సంస్కృతిని ఆమె తీసుకొస్తుంది తీసుకొచ్చి కొత్త రాజకీయ వరవడికి శ్రీకారం ఆమె ఓకే అప్పుడు వీళ్ళందరూ పారిపోతారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన అసలు కొల్లాపూర్ నియోజకవర్గం దద్దరిల్లబోతోంది ప్రజా సంఘ నాయకులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి అలాగే విద్యార్థి సంఘాలైతేనేమి సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి యాభై వేల మందికి పైగా ఆవిడతో తిరగబోతున్నారు ప్రచారం చేయబోతున్నారు ఆవిడకి మద్దతుగా నిలబడబోతున్నారు అలాగే ర్యాలీ భారీ ర్యాలీ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారే ముందుకు వచ్చి చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది సార్ మీరు కూడా వెళ్ళబోతున్నారని విన్నాను ఇప్పటికే పోయి వచ్చినాము మళ్ళీ ఇక్కడే ఉన్నాము ఇరవై ఏడు నాడు కూడా వెళ్తున్నాము అందరం మా రెడ్డి కూడా వస్తున్నాడు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన కూడా వస్తున్నాడు ఓకే అందరం వెళ్తున్నాము ఆ రోజు ట్వంటీ సెవెంత్ లాస్ట్ డే కదా ఆ రోజు స్కైస్ ఆఫ్ కోల్లాపూర్ విల్ రివర్బరేట్ విత్ ది స్లోగన్స్ ఆఫ్ జై శిరీష జై బరిలక్క జై బరిలక్క జై శిరీష నినాదాలతో కొల్లాపూర్లో ఆకాశం దద్దరిల్లబోతుంది స్కైస్ ఆఫ్ కొల్లాపూర్లో రివర్బరేట్ రివర్బరేట్ దద్దరిల్లుతాయి ఆ రోజు ఆవాజ్ బులంద్కరు హోసలా బులందుకరు మీ గొంతు పెంచండి మీ ఆ స్థైర్యం పెంచుకోండి అని ఆమె స్థైర్యం పెంచుతారు ఆమె ఓస్లా అంటే ఆత్మస్థైర్యం ఆమె ఆత్మస్థైర్యం పెంచుతారు అట్లాగే వాళ్ళ ఆమె గొంతు కూడా పెంచుతారు ఆమె చేతులు కూడా ఎత్తారు పైకెత్ పైకి ఎత్తిస్తారు ఆమె చేతులు అట్లా లేపితే ఆకాశాన్ని అంటుకుంటాయి అంత ఎత్తు అవుతుంది చేతులు లాఠి పట్టిస్తారు కం ఎట్లయితే చాకలు వేయలేము లాఠి పట్టించినారు ఆ రోగలు బండ చేసుకొని విష్ణు రామచంద్రం యుద్ధానికి పోయింది కదా దొడ్డు కొమ్మరే కొడవలు పట్టుకొని పోయినాడు కదా అట్లా ఈమె కూడా ఇస్తారు రోగలు ఇస్తారు రోగలు బండ తీసుకొని పోయి కొల్లాపూర్ రాజ్యం దండ చేస్తుంది కోటలు బద్దలు కొడుతుంది కొల్లాపూర్ కోటల్లో ఉన్న రాజులు కూడా బయటకు రావాలి అట్లా వస్తుంది దాంట్లో ఆమెకు సింహాసనం వేస్తాం కొల్లాపూర్ కోట్లో సింహాసనం వేసి ఆమెను ప్రతిష్ఠింపజేస్తాం ఆమెను రాణిని చేస్తాం అక్కడ రాణి ఆమె అవుతుంది దళితురాలే అవుతుంది అట్లా ఆ రోజు ఎందుకంటే వాళ్ళు వెలమరాజులు కదా వెలిమాలలు కదా మాలలు వెలేస్తేనే వెలుమలైనారు అయినారు కూడా అట్నే ఏంటి వాళ్ళకు వీళ్ళకి వీళ్ళ సంబంధాలు ఉంటాయి ఇంటి గోత్రాలు కూడా ఒకటే వెలమలకు మాలలకు కాబట్టి మళ్ళా ఆ రాజ్యం విలమరాజ్యము మాల రాజ్యం కూడా అవుతుంది వెలిమాల రాజ్యం కూడా అవుతుంది కాబట్టి కులం ఒకటే కదా మీరేంది మీరు డబ్బులు ఉంటే మీరు మమ్మల్ని దూర దూరం పెట్టినారు మీరు మేము ఒకటే కదరా అని చెప్పి ఆ రాజ్యం ఆమె స్థా స్వాధీనం చేసుకుంటుంది వెలమ రాజ్యమే అది బొబ్బుల నుంచి నిజాం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినాడు కట్టించినాడు వీళ్ళని సో ఆ సురభి వాళ్ళది ఆమె ఆ రోజు సురభి బరే లెక్క అవుతుంది ఓకే సురభి శిరీష్ అవుతుంది సురభి అంటే రాజవంశం కొల్లాపూర్ రాజవంశం ఆమె సురభి అంటే సౌరభం సుగంధం అని సౌరభాలు సురభి అవుతుంది అట్లా తక్కిన వాళ్ళతోటి సురభి నాటకాలు వేపిస్తుంది సార్ ఆమె కూడా పోరాటం అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లతోనా లేదా డైరెక్ట్ కేసీఆర్ గారితోనా అంటే ఏం చెప్తారు సార్ ఒక కేసీఆర్తోటి కాదు అందరితోటి అందరూ ఒకటే కదా ఏముంది అదే తాను కూడా అదే గుట్టి పక్షులు పులేదన్న శాఖారు ఉంటుంది అన్ని పుల్లు ఒకటే అన్ని మాంసాహారులే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆమె పోరాటం మొత్తం వ్యవస్థ మీద ఒక పార్టీ కాదు ఆ పార్టీలు అన్ని వ్యవస్థకు ప్రతి ప్రతిబింబాలు ప్రతినిధులే అందరు ప్రతినిధులే దోపిడి వ్యవస్థకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులే దాంట్లో ఏం మినహాయింపు లేదు కాబట్టి ఆ వ్యవస్థ మీద తిరుగుబాటు అనేది ఒక పార్టీ మీద కాదు యాదృచ్ఛికంగా బీఆర్ఎస్ ఉంది కానీ అందరు ప్రతినిధులే అందరి మీద తిరుగుబాటు చేస్తుంది వాళ్ళ గోత్రాలు అన్నీ ఒకటే కదా మనకి సూత్రాలు గోత్రాలు అన్నీ ఒకటే అన్నిటి మీద తిరుగుబాటు చేస్తుంది చివరికి అంతిమ విజయం మనకు తెలుసు అది శిరీషది అవుతుంది బరేలెక్కదే అవుతుంది ఆమెను మనం తీసుకెళ్లి కొల్లాపూర్ సింహాసనం మీద కూర్చోబెడతాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ